ఎమర్జెన్సీ పై లోక్సభలో దుమారం రేగింది. దేశంలో అత్యయిక స్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు స్పీకర్ ఓం బిర్లా. ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఎందరో దేశభక్తులు జైలు పాలయ్యారని, అప్పటి ప్రభుత్వ దమనకాండకు ఎందరో అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. అమరులను స్మరించుకుంటూ సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అయితే స్పీకర్ తీరుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందంటూ నినాదాలు చేశారు ఇండియా కూటమి సభ్యులు. అభూతపూర్వ సంఘర్ష కియా ఔర్ భారత్ కే లోక్తంత్ర కీ రక్షా కా దాయిత్వ నిభాయా. ఎమర్జెన్సీ నే భారత్ కే కితనే నాగరికో కా జీవన్ తబాహ్ కర్ దియా థా, కితనే లోగో కీ మృత్యు హో గయి థీ. ఎమర్జెన్సీ కే ఇస్ కాలే ఖండ్ మే కాంగ్రెస్ కీ తానాషా సర్కార్ కే హాతో అప్నీ జాన్ గవానే వాలే భారత్ కే ఏసే కర్తవ్యనిష్ఠ ఔర్ దేశ్ మే ప్రేమ్ కర్నే వాలే నాగరికో కీ. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాని ఓటుతో ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్. దీంతో వరుసగా 2వ సారి సభాపతి పీఠాన్ని అధిరోహించారు ఓం బిర్లా. ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం లోక్సభ సభ్యులంతా స్పీకర్ ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, జితిన్ రామ్ మాఝీ సహా పలువురు మంత్రులు మోదీ తీర్మానానికి మద్దతు తెలిపారు. వరుసగా 2వ సారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 ఏళ్లు సభను ఓం బిర్లా సమర్థవంతంగా నడిపారని, రాబోయే 5 ఏళ్లు కూడా అంతే సమర్థవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కొత్త సభ్యులకు ఓం బిర్లా స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ కొనియాడారు. ప్రధాని మోదీ కొనియాడారు. आदरणीय अध्यक्ष महोदय, ये सदन का सौभाग्य है कि आप दूसरी बार इस आसन पर विराजमान हो रहे हैं. आपको और इस पूरे सदन को मेरी तरफ से విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్పీకర్ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సభను సజావుగా నడపడంలో ప్రతిపక్షాల మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షాల బలం పెరిగిందని, ఈ మేరకు తమకు సభలో అవకాశం ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. దీంతో ప్రజల ఆకాంక్షల్ని లోక్సభలో వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు విపక్ష నేత రాహుల్ గాంధీ. స్పీకర్ సార్, ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ for your successful election, for the second time that you have been elected. I'd like to congratulate you on behalf of the entire opposition, on behalf of the India Alliance. వరుసగా 2వ సారి లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లు సభను హుందాగా నడిపారని, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టారని కితాబిచ్చారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారని, అదే తరహాలో వచ్చే 5 ఏళ్లు సభను విజయవంతంగా నడపాలని ఆకాంక్షించారు మిథున్ రెడ్డి. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టు కంగ్రాచులేట్ యు ఫర్ బీయింగ్ ఎలెక్టెడ్ టు దిస్ ఎస్టీమ్డ్ పొజిషన్. సార్, ఇన్ యువర్ ప్రీవియస్ టర్మ్ యూ కండక్టెడ్ యువర్ సెల్ఫ్ విత్ లాట్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ ద వే యువర్ డెడికేషన్ to uphold the values of our democracy. We wish that even in this term it is marked with success and you continue the same initiatives like you encourage the newcomers in the last term and you give a fair chance to everybody in this house. We assure you our full cooperation, sir. All the best for this tenure for you. Thank you very much. కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా పార్లమెంట్ పనిచేయాలన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఆ బాధ్యత సభ్యులందరిపైన ఉందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై సభలో విస్తృత స్థాయిలో చర్చ జరగాలన్నారు ఓం బిర్లా. సభా మర్యాదను అందరూ పాటించాలని కోరారు. భారత్ కే లోక్తంత్ర్ కి తాగత్ యహీ హై కి సబ్ కి బాత్ సునీ జాయే ఔర్ సబ్ కి సహమతి సే సదన్ చలే. మేరీ అపేక్షా రహేగీ కి మే సబ్ కి సహమతి సే సదన్ చలాఊ, ఏక్ దల్ కా వ్యక్తి హో